మోదీని ఆయన నివాసంలో కలిసి రాజీనామా సమర్పించారు. దాంతోపాటు రాజీనామాలకు దారితీసిన పరిస్థితుల గురించి వివరించారు. ఈ రాజీనామాలతో టీడీపీ బీజేపీతో దోస్తీకి తెరపడినట్లే. ఉదయమే ప్రధానికి రాజీనామా లేఖలు అందజేయాలనుకున్న మోదీ రాజస్థాన్లో పర్యటనలో ఉండడంతో కుదరలేదు. దీంతో టీడీపీ కేంద్ర మంత్రులకు సాయంత్రం 6 గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రధాని నివాసానికి వెళ్లి రాజీనామా లేఖలిచ్చారు. హోదా లేదు, ఎవ్వరికి ఇవ్వట్లేదంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించింది. అంతకుముందు రాజస్థాన్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే మోదీ చంద్రబాబుకు కాల్ చేశారు. రాజీనామాల నిర్ణయంపై 10 నిమిషాల సేపు మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితి, తన నిర్ణయానికి కారణాలు చంద్రబాబు మోదీకి వివరించినట్లు చెబుతున్నారు. నిన్న పార్టీ ముఖ్య నేతలతో బీజేపీ పొత్తుపై చర్చించిన చంద్రబాబు తెగతెంపుల నిర్ణయాన్ని ప్రధానికి వివరించాలని అనుకున్నారు. పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే ఆ సమయంలో ప్రధాని అందుబాటులోకి రాలేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి ఢిల్లీ డెవలప్మెంట్స్? రాజీనామా చేశారా సుజనా చౌదరి అండ్ అశోక్ గజపతిరాజు? స్వామి, ఇప్పుడే తమ రాజీనామా లేఖలను ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు అందజేశారు. ఒక పావు గంట ముందే ప్రధాని నివాసానికి చేరుకున్నటువంటి వీరిద్దరూ అంతకుముందే తయారు చేసుకున్నటువంటి లేఖలను ప్రధానికి అందజేశారు. అయితే ప్రధాని ఇచ్చినటువంటి లేఖల్లో తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అని కూడా వివరించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఇన్ని రోజుల పాటు 3 సంవత్సరాల 9 నెలల పాటు తాము మంత్రివర్గంలో కొనసాగడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, తాము చేసినటువంటి ఈ యొక్క కేంద్ర మంత్రులుగా తాము చేసినటువంటి తాము ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి తమకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు అందులో తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంకా ప్రధాని నివాసంలోనే వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. రాజీనామా లేఖలను అందజేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ సుజనా నివాసంలో విలేకరుల సమావేశంలో వాళ్ళిద్దరు కూడా పాల్గొనబోతున్నారు. అయితే మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి నిన్న అరుణ్ జైట్లీ సమావేశం తర్వాత ఇక ఎన్డీఏలో ఈ యొక్క కేంద్ర కేబినెట్లో కొనసాగేది లేదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరు మంత్రులను కూడా రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న చివరిగా పార్లమెంటు అనెక్సీలో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో సుజనా ఈ యొక్క కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఆ కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తాను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నాను, ఉదయాన్నే 10 గంటలకే పీఎంఓకి వెళ్లి తన రాజీనామా లేఖను అందజేస్తానని కూడా అశోక్ గజపతిరాజు తెలియజేశారు. ఆయన చెప్పినట్లుగానే ఉదయం 10 గంటలకు పార్లమెంట్లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు రాజీనామా లేఖను కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీకి వచ్చినటువంటి సుజనా చౌదరి ఇద్దరు కలిసి పీఎంఓకి వెళ్లాలనుకున్నారు. పీఎంఓ దగ్గర అయితే పీఎంఓ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆయన రాజస్థాన్కి బయలుదేరి వెళ్లారు. పీఎం మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి 4 గంటలకు తిరిగి వస్తారని భావిస్తున్నాం, కాబట్టి 4:30 తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇస్తాం, మీరు వచ్చి కలవచ్చు అంటూ పీఎంఓ సమాచారం ఇవ్వడంతో ఇక ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా కథనాలు అయితే
ఇక్కడ పుకార్లు షికార్లు చేశాయని చెప్పుకోవచ్చు. టీడీపీ బీజేపీ నుంచి బీజేపీకి టీడీపీ మైత్రిని వదులుకోవడానికి బీజేపీ నేతలు సిద్దంగా లేరు. అందుకే టీడీపీ చేసినటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగానే పార్టీ హైకమాండ్ ఉంది అన్నట్లుగా కొన్ని జాతీయ ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి. నిజానికి ప్రత్యేక హోదా విషయంలో మళ్లీ పునరాలోచనలో బీజేపీ అధిష్టానం పడిందని కూడా వార్తలు వచ్చాయి. టీడీపీ చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించి మళ్లీ ఇస్తాము, కాబట్టి మీరు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కూడా టీడీపీ నేతలను అధిష్టానం కోరే అవకాశాలు ఉన్నట్లు, బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికైతే టీడీపీ డిమాండ్లను బీజేపీ నెరవేర్చబోతుంది. టీడీపీ ఎన్డీఏలోనే కొనసాగుతుంది. అదేవిధంగా కేంద్ర కేబినెట్లో ఆ ఇద్దరు మంత్రులు కూడా ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 5 గంటల సమయంలో ఇటు ప్రధాని మోదీ తిరిగి రాజస్థాన్కి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. సుమారు 20 నిమిషాల పాటు వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ 20 నిమిషాల సమయంలో తాము కేంద్ర కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఉపసంహరించినట్లుగా చంద్రబాబు నాయుడు పీఎంకు వివరించారు. దానికి గల కారణాలు కూడా ఆయన వివరిస్తూ ఎందుకు బీజేపీతో ఎన్నికలలో జత్తు కట్టాల్సి వచ్చింది, ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఇక తాము కేంద్ర కేబినెట్లో ఉండి కూడా ప్రయోజనం లేదు, ఇక్కడ ఏపీ ప్రజల డిమాండ్ మేరకు ఏపీ ప్రజల అభిప్రాయాల మేరకే తాము కేంద్ర కేబినెట్ నుంచి వైదొలుగుతున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతనే వీళ్ళిద్దరికీ కూడా 6 గంటలకి తన నివాసానికి రావాల్సిందిగా ఇద్దరు మంత్రులకు కూడా పీఎంఓ సమాచారం అందజేసింది. ఆ తర్వాత అమిత్ షా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టుగా సమాచారం. మొత్తానికైతే ఇక కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని టీడీపీ తీసుకున్నటువంటి టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో ఇక వారు బీజేపీ నేతలు కూడా అగ్రనేతలు కూడా ఏం చేసేది లేక ఇక వారికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకే వీరిద్దరు కూడా ప్రస్తుతం పీఎం నివాసానికి వచ్చి తమ రాజీనామాలను సమర్పించారు. మరికొద్దిసేపట్లో వాళ్ళు బయటికి రాబోతున్నారు. బయటకు వచ్చి తాము ఎందుకు రాజీనామా చేయాల్సిన కూడా జాతీయ మీడియాతో కూడా వారు తమ వివరాలను పంచుకోబోతున్నారు. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాలన్నీ కూడా అంటే కొన్ని ఛానల్స్ కానీ కొన్ని వర్గాల నుంచి కూడా చాలా పుకార్లు ఇక్కడ ఢిల్లీలో షికార్లు చేశాయి. అసలు రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు, వెనక్కి తగ్గారు. టీడీపీ ఆధిష్టానం నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఆదేశాలు వచ్చాయి, వాళ్ళిద్దరూ రాజీనామా చేయటం లేదంటూ కూడా వార్తలు ఇక్కడ అందరూ కూడా చేశారు. కేవలం బీజేపీ కేబినెట్లో మాత్రం ఉండకుండా ఎన్డీఏలో కొనసాగడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి, దాని వెనుక ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయి, ఎన్డీఏలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారంటే బీజేపీతో వాళ్ళు తమ మైత్రి బంధాన్ని కొనసాగించాలనే టీడీపీ భావిస్తుందని కూడా అందరూ కూడా భావించారు. ఈ యొక్క టీడీపీ ఎప్పుడైతే కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా అందరూ చాలా విచారాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నమ్మకమైనటువంటి యొక్క మిత్రపక్షం టీడీపీ కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగటం అంటే ఎన్డీఏలో ఇక లుక్కలొక్కలు బయలుదేరుతాయి. ఎన్డీఏలో ఉన్నటువంటి మిగతా మిత్రపక్షాలు కూడా ఒక్కొక్కటిగా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే శివసేన అయితే మిత్రపక్షంగా ఉంటూనే స్వపక్షంలో విపక్షంలాగా వ్యవహారం చేస్తుంది. అటు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగకుండా తమపైనే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెవిలో జోరేగిలాగా శివసేన ఉన్నటువంటి పరిస్థితి, మిగతా పార్టీలు కూడా త్వరలోనే బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మోడీ వ్యవహార శైలిపై కూడా మరోసారి ఇక్కడ పార్లమెంట్లో చర్చ జరిగినటువంటి పరిస్థితి. మోడీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, మోడీ బియ్యం కాకముందు అంటే 2014 ఎన్నికల ముందు మిత్రపక్షాలతో ఏ విధంగా ఉన్నారు, ప్రధాని అయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించారు అన్నవి, వాళ్ళ సెల్ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా మోడీ ఆయా రాష్ట్రాల్లో ఆయా బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు అక్కడున్నటువంటి మిత్రపక్షాలతో ఆ బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, అప్పుడు తాము తీసుకున్నటువంటి ఫోటోలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత 2014 ప్రధాని అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళిద్దరూ మిత్రపక్షాలతో వ్యవహరించారు, అప్పుడు ఫోటోలు ఏ విధంగా ఉన్నాయి, రెండు పక్కపక్కన పెడుతూ వాళ్ళ సెల్ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలను చూపించుకుంటూ ఒక్కొక్కరు మోడీ వ్యవహార సెల్పై ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే టీడీపీ వైదొలగటం కొంత ఎన్డీఏకి కొంత గడ్డుకాలంగానే పరిణమించే అవకాశాలు ఉన్నట్లుగానే తెలుస్తున్నాయి. ఇక మోడీ రాబోయే కాలంలో సుమారు 60 నుంచి 70 సీట్లు తగిన
ఇంకా ఎవరి మీద ఆధారపడాలి అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మిత్రపక్షం నమ్మకమైన మిత్రపక్షం వైదొలిగితే ఇంకా మిత్రపక్షాలు కనుక పోతే కనుక ఈ రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం టీడీపీ పట్ల బీజేపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం అందరూ ఒక విధమైనటువంటి విచారాన్ని ఈరోజు వ్యక్తం చేశారు. స్వామి మరికొద్దిసేపట్లో ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏదైతే కేంద్ర మంత్రులుగా లోపలికి వెళ్ళి మాజీ మంత్రులుగా రాబోతున్నటువంటి ఈ యొక్క సుజనా చౌదరి అశోక్ గజపతిరాజులు బయటకు రాబోతున్న ఏ క్షణంలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రధాని వారు రాజీనామా లేఖలు తీసుకున్న తర్వాత ఆయన వెంటనే యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేసి రాష్ట్రపతికి పంపిస్తారా, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిన తర్వాత రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళిద్దరు రాజీనామాలను మేము యాక్సెప్ట్ చేశామంటూ రాష్ట్రపతి భవన్ నుంచే ఒక నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రధాని రాజీనామా లేఖలు తీసుకున్న తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్కి పంపిస్తారు. అదంతా కూడా ఈ రోజే ఆ ప్రక్రియ యాక్సెప్టెన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ రోజే జరుగుతుందా లేకపోతే రేపు జరుగుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్వామి కృష్ణ, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆమోదం, ఈ ఏదైతే రాజీనామాలు ఉన్నాయో ఆమోదం అనేది లాంఛనమే అనుకోవాలా? మీరు చెప్తున్న దాన్ని బట్టి డెఫినెట్గా యాక్సెప్ట్ చేసేస్తారని మీరు చెప్తున్నారా? అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఏదైతే ఇంతకుముందు 10 నిమిషాలు చంద్రబాబుతో మోడీ మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు చెప్పిన పరిస్థితులకు అనుగుణంగా, దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? స్వామి, ఈరోజు జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కనుక మనం చూస్తే ఖచ్చితంగా రాజీనామాలను యాక్సెప్ట్ చేసే విధంగానే బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ కూడా ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేసే విధంగానే మనకు లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఒకవేళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయకపోతే అసలు తనకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. మీరు అక్కడే ఉండండి, మీ అధినాయకులతో మేము మాట్లాడతాం, తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం, మీరు ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటున్నారు, రావద్దని చెప్పి ఉండేవాళ్ళు. కానీ అపాయింట్మెంట్ ఇచ్చి తనకు కలవాలని కూడా చెప్పారు అంటే రాజీనామాలను ఆమోదించడం కోసమే వాళ్ళని ఆహ్వానించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క ఈరోజు జరిగినటువంటి మరో వ్యవహారం ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కనుక మనకు తెలిస్తే విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు వీరిద్దరి మధ్య ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు అందరి ఎంపీలు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కేంద్ర మంత్రులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత విలేకరుల సమావేశంలో ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా ప్రధాని మోదీకి వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వంచింది, కేంద్ర ఏకపక్ష వైఖరి ఏ విధంగా ఉంది, తాము ఈ రాజీనామాలు చేయడానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణాలేంటి, అరుణ్ జైట్లీ చేసినటువంటి ప్రకటన ఏంటి, అరుణ్ జైట్లీ ప్రకటన కూడా ఆయన మళ్లీ చదివి వినిపించినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే అరుణ్ జైట్లీ ఇక ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు. ఒక పక్క 11 రాష్ట్రాలకు ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి 8 హిమాలయన్ స్టేట్స్ 3 ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీకి మాత్రం అవి కల్పించడం కుదరదు అనటం ఏ విధంగా ఉంటుంది? ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, తెలుగు ప్రజల సెంటిమెంట్ కి సంబంధించిన అంశం. సెంటిమెంట్ ను బట్టి ఈ యొక్క డబ్బులు ఇవ్వటం కుదరదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు చెట్లకు కాయట్లేదంటూ అరుణ్ జైట్లీ ఈ విధంగా వ్యాఖ్యానించడం కూడా తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఆయన చెప్పారు. అదే సమయంలో ఏదైతే అరుణ్ జైట్లీ ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రధాని పీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అంటే ఏపీకి ప్రత్యేకంగా అన్యాయం చేయాలనే ఉద్దేశం తమకి ఎక్కడికి లేదు. కాకపోతే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే తాము ఇవి ఇవ్వలేకపోతున్నామని కూడా ప్రధాని వివరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశం కూడా పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తాము ఇవ్వలేకపోయామని ప్రధాని కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే స్వామి, ఇంకా లోపల ఏం జరిగింది, ప్రధానితో ఈ ఇద్దరు మంత్రులు ఏమేమి మాట్లాడారు అని తెలుసుకోవడానికి ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం.